విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసే ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది కేంద్ర ప్రభుత్వం. అది కూడా కేంద్ర బడ్జెట్ ప్రకటనలో ఆ అంశాన్ని ప్రకటించారు. ఉక్కు ఫ్యాక్టరీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంతో ఉంది. వరుసపెట్టి ప్రభుత్వ రంగ వ్యవస్థలను అమ్మడం, పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో తూకానికి అమ్ముతూ ఉండడం మోదీ ప్రభుత్వ విధానంగా మారింది. ఇప్పుడు కాదు, 2015 బడ్జెట్ దగ్గర నుంచి ఇదే విధానం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఎల్ఐసి వంటి అత్యంత లాభాల్లో ఉన్న వ్యవస్థను కూడా అమ్మకానికి ఉంచిన ఘనత మోదీ సర్కార్ది. మోదీ ప్రభుత్వం వచ్చాక బీఎస్ఎన్ఎల్ గల్లంతైపోయింది. అలాంటి వ్యవస్థలనే భ్రష్టు పట్టించేసిన వాళ్లకు విశాఖ ఉక్కు ఒక లెక్క. ఈ క్రమంలో సొంత గనులు లేవు అనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి రెడీ చేస్తోందని వార్తలొస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎవరిని ప్రశ్నించాలి? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని, ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని, ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరైనా ఇదే అనుకుంటారు. అయితే విశాఖ ఉక్కుపై తీవ్ర ప్రేమను వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం నేతలకు ఈమాత్రం ఇంగితం ఉన్నట్టుగా లేదు. విశాఖ ఉక్కు కర్మాగారంపై విపరీత ప్రేమను వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర ఇతరులు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఒక్క మాటంటే ఒక్క మాట అయినా కేంద్రాన్ని ప్రశ్నించింది, కానీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది కూడా లేదు. ఇంత జరగడానికి కారణం ఏంటనేది మనం ఒకసారి చూసుకుంటే దానికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యం అనేది నేను తెలియజేసుకుంటున్నాను. ఎంతమంది ఎంపీలు గెలిపించుకుని ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇన్ని రోజులయ్యింది గట్టిగా పోరాడి ఇసరి ఎందుకు జరిగింది అనేది నిలదీసి కేంద్రానికి అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా దీనికోసం తలెత్తి పోరాడితే ఇంతవరకు వచ్చేది కాదు. టీడీపీకి నిజంగానే దమ్ముంటే, విశాఖ ఉక్కుపై ప్రేముంటే ఇప్పుడు పెట్టాలి ఢిల్లీలో సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు. ఇక అయ్యనిచ్చిన మరో ఉచిత సలహా, విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వం కొనేయాలట. జస్ట్ 1000 కోట్లే కదా, ఆర్టీసీనే ప్రభుత్వం పరం చేసిన వాళ్లకు ఇదేం పెద్దది కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. అంటే కేంద్రం అమ్మేస్తుంటే రాష్ట్రం కొని కాపాడుకోవాలి. ప్రతిగా కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ములేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడే టీడీపీ 23 సీట్లకు పడిపోయిందని అదుపు నేతలు ఎప్పటికీ గుర్తిస్తారు. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ములేక, చేవలేక ఇలాంటి విషయాల్లో కూడా ఇలా మాట్లాడి తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు పాతాళానికి కూరుకుపోతోందని ఆ పార్టీ నాయకులకు ఎప్పటికర్థమవుతుందో.